Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అమిత్ షా తో జూనియర్ ఎన్టీఆర్ భేటీ. టీడీపీ మీడియా గగ్గోలు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ భేటీ విషయంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. వీళ్ళ భేటీలో ఏం మాట్లాడుకుంటారనే విషయాన్ని పక్కన పెట్టేస్తే అసలు జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ అవడాన్ని తమ్ముళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ కు పడదన్న విషయం తెలిసిందే. ఒకవైపు బీజేపీతో పొత్తుకు చంద్రబాబు తహతహలాడుతుంటే మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ అవడాన్ని తట్టుకోలేకపోతున్నారు. అమిత్ షా తో అపాయింట్మెంట్ కోసం చంద్రబాబు మూడేళ్లుగా శతవేదాల ప్రయత్నిస్తున్నా దగ్గరకు కూడా రానియడం లేదు. అలాంటిది తనంతటతానుగా జూనియర్ ఎన్టీఆర్ ను డిన్నర్ కి రమ్మని అమిత్ షా ఆహ్వానించడం టీడీపీకి పుండు మీద కారం రాసినట్లయింది. ఈ విషయంలో చంద్రబాబు అనుకో పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లుగా తయారైంది. అందుకే తామేమీ మాట్లాడకుండానే ఎల్లో మీడియాకు బాధ్యతలు అప్పగించారు. వెంటనే రంగంలోకి దిగేసిన ఎల్లో మీడియా వచ్చే ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ తో ప్రచారం చేయించుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని విశ్లేషణలు మొదలుపెట్టింది. ఇక్కడే ఆ మీడియా కడుపు మంటంతా బయటపడింది. బీజేపీకి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తే టీఆర్ఎస్ వైసీపీకి ఇబ్బందులే అంటూ ప్రచారం మొదలుపెట్టింది. జూనియర్ ఎన్టీఆర్ ను రంగంలోకి దింపడం ద్వారా టీఆర్ఎస్ వైసీపీ వ్యతిరేకులను ఆకర్షించాలని ప్లాన్ చేస్తున్నట్లు పిచ్చి లాజిక్లతో పెద్ద స్టోరీని వచ్చేసింది. నిజంగానే ఎన్టీఆర్ గనక బీజేపీకి ప్రచారం చేస్తే ముందు దెబ్బ పడేది టీడీపీ పైనే అన్న విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే చంద్రబాబుపై తనకున్న వ్యతిరేకతను ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ బయట పెడతారు. ఇదే సమయంలో వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడతారు. కానీ చంద్రబాబుతో జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్నట్లు జగన్ తో గట్టు తగాదాలు లేవు. కానీ సామాజిక వర్గ పరంగా తీసుకుంటే ఎన్టీఆర్ అభిమానులు టీడీపీకి దూరం అవుతారు. కాబట్టి దెబ్బ పడేది చంద్రబాబుకే కానీ జగన్ కు కాదు. అయితే ఎల్లో మీడియా మాత్రం చంద్రబాబును వదిలేసి జగన్ కు పెద్ద దెబ్బను గోల మొదలు పెట్టింది. ఒకసారేమో జూనియర్ అసలు రాజకీయాల్లోకి రారని రాసింది, మరో చోట ఏమో వైసీపీకి నష్టమంటూ రాయడమే విచిత్రంగా ఉంది. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ అమిత్ షాను కలవడం మాత్రం టీడీపీ మీడియాకు కంటగింపుగా మారిందనే విషయం మాత్రం బయటపడింది.